అలాగే కళ్ళు కంటిపై రెప్పలు రెప్పలపైన ఐబ్రోస్ పైన ఉండే కంటికి కింద పైరెప్ప పైన ఉండే కింద హెయిర్ తీసేటప్పుడు చాలామంది రేజర్ చేయటం తీసేయటం ఇలాంటి పని చేస్తూ ఉంటారు సో ఇలా కాకుండా రెగ్యులర్గా మనం ఎలా అంటే థ్రెడ్డింగ్ సో వాక్సింగ్ కూడా చాలామంది వాక్సింగ్ బెటర్ అని సో వాక్సింగ్ అసలు ప్రిపేర్ చేయొద్దు ఐస్ పైన ఎందుకంటే చాలా సెన్సిటివ్ పార్ట్ అది సో అక్కడ వాక్సింగ్ చేసినట్టయితే ఆ స్కిన్ తొందరగా ర్యాష్ వచ్చి అక్కడ రింకిల్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ సో ఐబ్రో థ్రెడ్తో తీయటం అనేది మంచి కరెక్ట్ మెథడ్ అది సో మీరు ఇంకా వేరే అది రిమూవ్ ఒక ఐబ్రోస్ చేయటం లేని పక్షంలో ప్లక్కింగ్ ఏదైనా ప్లక్ చేసుకొని కూడా రిమూవ్ చేసుకోవచ్చు సో ఇలాగే డిటీసీ ల్యాబొరేటరీలో కొన్ని క్రీమ్స్ దొరుకుతూ ఉంటాయి సో అవి అప్లై చేస్తూ ఉంటారు చాలామంది సో దానివల్ల హెయిర్ డెలికేట్ అవ్వచ్చు సో సమ్ మళ్ళీ హెయిర్ అక్కడ రీగ్రోత్ అయితే కంపల్సరీ స్టార్ట్ అవుతుంది సో ఈ డెలికేట్ అయిన హెయిర్ని కూడా వాక్సింగ్ కానీ తప్పని పరిస్థితుల్లో ప్లక్కింగ్ చేయొచ్చు వాక్సింగ్ అస్సలు చేయకూడదు వాక్సింగ్ చేసే టైంలో బై మిస్టేక్లు ఒకవేళ కంట్లో పడినా చాలా ప్రమాదం అది దానికైనా మంచి థ్రెడ్డింగ్ చేసుకోవడం ఎక్స్పీరియన్స్ ఉన్న మనం మంచి క్లినిక్స్కి ఐబ్రో చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారు సో వాళ్ళతోటి ఐబ్రోస్ చేసుకున్నట్టయితే కళ్ళతో పాటు ఐబ్రోస్ కళ్ళు చాలా అందంగా ఉంటాయి.